ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. 2018 కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం 3 ఓపెన్లు మనం నేర్చుకోవడం జరిగింది గత క్లాసులలో. ఇప్పుడు యుఎస్ ఓపెన్ను మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్ మొత్తం నేర్చుకున్నాం. 4వదిగా 2018లో యుఎస్ ఓపెన్ను నేర్చుకోబోతున్నాం. అందులో విన్నర్స్ని రన్నర్స్ని మనకు ఇచ్చిన కొత్త పేర్లను ఏ విధంగా సులభమైన పద్ధతిలో నేర్చుకోవాలో మీకు నేర్పించే ముందు జీకే స్టాండర్డ్ జీకేలో భాగంగా వచ్చే బిట్టు ఏ ప్రాంతంలో పడుతుందంటే వ్యాధుల మీద. ఆ వ్యాధులు వైరస్ వ్యాధులు, బ్యాక్టీరియా వ్యాధులు. ఒక చిన్న కథ ద్వారా వాటిని గుర్తుపెట్టుకుని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. గమనించండి, వైరస్ వ్యాధులు. ఈ వైరస్ వ్యాధులు గమనిస్తే మీరు ఇక్కడ ఒక ఆమెకు జలుబు జ్వరం వచ్చిందండి. మామూలుగా పురాతన కాలంలో ఏం చేస్తారు? పురాతన కాలంలో హాస్పిటల్స్ లేవనుకోండి, వాళ్ళు చక్కెర, నిప్పుల మీద చక్కెర పసుపు వేసుకొని పొగ పెట్టుకుంటారు. ఆ పొగ పెట్టుకోవడం వల్ల ఒక ఆమెకు వస్తే ఆమెకు జలుబు అయితే పోయింది. పొగ పెట్టుకోవడం వల్ల బాగా జలుబు పోయింది, కానీ జ్వరం పోలేదు. ఇదే విషయాన్ని నేను ఇక్కడ రాశాను. ఆమెకు పొగ వలన జలుబు మటుమాయం, కానీ జ్వరం పోలేదు. చాలా సింపుల్ చూడండి. ఆమెకు పొగ వలన జలుబు మటుమాయం, కానీ జ్వరం పోలేదు. గమనించాలి, ఇక్కడ గమనించాలి. ఆ అంటే ఆటలమ్మ. నెక్స్ట్ మెదడు వాపు. నెక్స్ట్ పొంగు. అదేవిధంగా గవద బిల్లలు. నెక్స్ట్ జలుబే, ఇది కూడా వైరస్ వల్ల వచ్చే వ్యాధే. నెక్స్ట్ మటుమాయం అనగా మసూచి. నెక్స్ట్ కా అనగా కామెర్లు. నెక్స్ట్ జ్వరం అనగా ఫ్లూ జ్వరం. నెక్స్ట్ పోలేదు అనగా పోలియో. ఓకేనా? ఇవి వైరస్ వల్ల వచ్చే వ్యాధులు. ఇక్కడ గమనించాలి, దీని మీద క్వశ్చన్ ఎలా అడగడానికి ఆస్కారం ఉందంటే క్రింది వానిలో వైరస్ వ్యాధి కానిది ఏది అన్నప్పుడు 3 ఆప్షన్లు మీకు వైరస్ వ్యాధులు ఇస్తాడు. ఒకటి కానిది, ఓకేనా? అక్కడ బ్యాక్టీరియా ఇవ్వచ్చు. మీరు ఒక కోడ్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా చేయగలరు. ఇంకా ఇటీవల కాలంలో ఎయిడ్స్ అంట, నెక్స్ట్ డెంగ్యూ అంట, రకరకాల జ్వరాలు వైరస్ వల్ల వచ్చాయి. అయితే ఈ పాతవి ఇలా గుర్తుపెట్టుకోవడానికి మీరు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గమనించండి. ఇక్కడ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు మీరు గమనించినట్లయితే, ఇక్కడ ధను అనే అబ్బాయి అండి, బాగా గమనించండి. ధను అంటే ధనుంజయ్య అనే వ్యక్తి, దీప్తి అనే అమ్మాయి, వీళ్ళిద్దరికి పాటు ఏదుకో ఇద్దరు ఒకే కోచింగు. అయితే వీళ్ళిద్దరు ఒకే కోచింగ్ అయితే ఏదో చిన్న చిన్న విషయంలో వీళ్ళిద్దరికి పడక ఈ దీప్తి ధను మీద బాగా కక్ష పెంచుకునేది. వాడు ఎప్పుడైనా దొరుకుతాడా వాడిని, నేను వాడు చిక్కాల వాని కథ చెప్దాము అన్నట్టుగా ఈ అమ్మాయి కక్ష పెంచుకునేది. అయితే వాళ్ళిద్దరూ ఒకరోజు వచ్చేసి కోచింగ్ సెంటర్కి రాలేదు. నెక్స్ట్ డే కోచింగ్ వాళ్ళు సెలవిచ్చారు. సెలవిచ్చిన తర్వాత వీళ్ళిద్దరు మరుసటి రోజు కోచింగ్ ఉందని ఆటోమేటిక్గా వచ్చాడు. ఎట్టొచ్చాడంటే ధను న్యూ టై కట్టుకొని వచ్చి కుర్చీలో కూర్చోన్నాడు. క్లాస్ ఉందేమోనని ఎవరు చెప్పలేదు, ఎవరు రాలేదు. ఇంకా ఎవరు, నేనే ఫస్ట్ వచ్చినట్టునని అనుకున్నాడు. అంతలేక ఈ అమ్మాయి కూడా తెలియదు కదా, ఆ రోజు కోచింగ్ లేదని. ఈ అమ్మాయి కూడా వచ్చి దీప్తి అనే అమ్మాయి వచ్చింది. చెప్పులు ఎవరు లేవే బయట, ఎవరు రాలేదే, ఏ నేనే ఫస్ట్ వచ్చినట్టునని అనుకుని ఆ అమ్మాయి ఇలా వెళ్ళి తొంగి చూస్తానే మనోడు దొరికిండు. అబ్బా ఈరోజు దొరికిండ్రా అనుకునేది. ఏం చేసింటది అనుకుంటారు మీరు? ఓకేనా? వాని మీద కక్షగా ఉంది కదా, దీప్తి కక్షతో ఏం చేసింటది అనుకుంటారు? ఓకేనా? మీరింటి సమాధానాలు చాలా వస్తాయి. ఓ టై కట్టుకున్నాడు, టై పట్టుకుని కొట్టింది, బాగా కొట్టింది, రకరకాలు తిట్టింది, రక్కింది, బరికింది చెప్తారు. ఓకేనా? నేను చెప్తున్నా, ధను న్యూ టై కట్టుకుని కుర్చీలో కూర్చుంటే దీప్తి కక్షతో వచ్చి ఏం చేసింది? కొరికింది. చాలా చిన్న కథ కదా. ఈ కథలో దాదాపు మీకు ఎన్ని నేర్పిస్తారో గమనించండి.
మీకు ఎన్ని నేర్పిస్తానో బ్యాక్టీరియా బదులు మొత్తం మీరు మర్చిపోకుండా ఒక చిన్న కద్వారా సింపుల్గా మొత్తానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సి అంటే ధను న్యూ టై కట్టుకుని కుర్చీలో కూర్చోనాడు. ఒకటి కట్ చేస్తే రెండవ పార్ట్ వచ్చేసి దీప్తి కక్షతో కొరికింది. కొరకడం వల్ల ఆ ధనుంజయకు ధను అనే వ్యక్తికి రెండు వ్యాధులు వచ్చినాయండి. కొరకడం వల్ల మెనింజియస్ వ్యాధి, ప్లేగు వ్యాధి, ఈ రెండు వ్యాధులు రావడం జరిగింది. ఇప్పుడు గమనించండి ఇక్కడ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ధనుర్వాతం. ధనుర్వాతం ఓకే, ఇక్కడ నేను రాయట్లేదు మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి న్యూమోనియా. న్యూమోనియా, న్యూ అనగా న్యూమోనియా, టై అనగా టైఫాయిడ్, టై అనగా టైఫాయిడ్. నెక్స్ట్ కుర్చీలో కూర్చున్నాడు అనగా కుర్చీ అనగా కుష్టి. అదేవిధంగా దీప్తి అనే అమ్మాయి అనగా దిప్తీరియా, దిప్తీరియా. కా అనగా కలరా, క్షగా క్షయ. కొరికింది అనగా కోరింత దగ్గు. అదేవిధంగా మెనింజియస్, ప్లేగు వ్యాధి. ఈ వ్యాధులన్నీ కూడా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు. ఓకేనా, నేను ఒక్కసారి చెప్పాను, మీరు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వీటిని ఒకసారి రాసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మెయిన్ టాపిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా తీసుకుంటే యుఎస్ ఓపెన్ 2018. ఇక్కడ గమనించాలి, ఇక్కడ విన్నర్స్ ఉన్నారు, ఇక్కడ రన్నర్స్ ఉన్నారు. ఇక్కడ మెన్స్ సింగిల్, ఉమెన్స్ సింగిల్, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, అదేవిధంగా మిక్స్డ్ డబుల్స్, ఈ ఒక విధంగా మన పేర్లన్నింటి కొత్త కొత్త పేర్లు ఉంటాయి. ఇక్కడ మన తెలిసిన పేరు చూస్తే ఇక్కడ సెరీనా విలియమ్స్ తెలుసు, ఇక్కడ వచ్చేసి నోవాక్ జోకోవిచ్ తెలుసు, ఇంకా మీకు తెలిసిన పేర్లు అయితే ఇక్కడ జామీ మురే తెలుసు, మైక్ బ్రయన్ తెలుసు. ఇక్కడ అన్నీ కూడా కొత్త కొత్త పేర్లే. ఒకసారి నేను వీటిని మీకు చదివి వినిపిస్తా. మీరు చేయాల్సిన పని ఇక్కడ కోడ్ కన్నా ముందు మీరు మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే బాగుంటుంది. ఈ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క పేరును రెండు రెండు సార్లు లేక మూడు మూడు సార్లు బాగా చదవండి. చదివిన తర్వాతనే ఈ కోడ్ రూపంలోకి వస్తే ఇవి చాలా గుర్తుంటాయి. ఈ పేరును మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందంటే మీకు క్వశ్చన్ ఇస్తున్నాడు, ఆన్సరు గుర్తించండి అంటున్నాడు. క్వశ్చన్ వాడేస్తున్నాడు, ఆన్సర్ కూడా వాడేస్తున్నాడు. మీరు ఇక్కడ సైకాలజీలో మెథడ్లో పరంగా తీసుకుంటే ఇక్కడ మీరు గుర్తించాలి, మీరు జ్ఞప్తికి తెచ్చుకోకూడదు. ఇప్పుడు వాడు ఏలో బిలో సిలో నోవాక్ జోకోవిచ్ పేరుంది, జోకోవిచ్ గుర్తించాలంతే. మీరు జ్ఞప్తికి తెచ్చుకోవద్దు, ఎవరు విన్నర్స్ సింగిల్ ఎవరు ఎవరిని జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడే ఆన్సర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇవాళ పేర్లలో పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద పేర్లలో మనకు ఒక తెలిసిన ఒక పదం తీసుకుని ఆ పదాన్ని మనం అనువయించుకుని ఒక చిన్న చిన్న కథల ద్వారా వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. అదే పద్ధతి ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇక్కడ గమనించండి, ఇక్కడ విన్నర్స్ అన్నింటినీ ఒక కథ ద్వారా, రన్నర్స్ అందరినీ కూడా ఒక కథ ద్వారా నేను మీకు నేర్పించబోతున్నాను. మీరు గమనించినట్లయితే ఇక్కడ విన్నర్స్ కదా, విన్నర్స్లో ఒకసారి గమనించండి, నోవాక్ జోకోవిచ్ నవోమి ఒసాకా ఒకాసా, నెక్స్ట్ మైక్ బ్రయాను, జాక్ సాకు, ఆస్లీ బార్టీ, నెక్స్ట్ కోకో వాండవే, నెక్స్ట్ బెథానీ మాటెక్ సాండ్స్, జేమీ ముర్రే. ఈ పేర్లన్నీ మనం చదివాము. మీరు రెండు మూడు సార్లు రాసుకోండి, చదవండి. చదివిన తర్వాతనే మీకు ఇది కోడింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇక తెలిసి ఇక్కడ మన తెలియని పేర్లలో మనకు తెలిసిన పదాలు ఏమన్నా ఉన్నాయా అని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ నోవాకు, నోవాక్ అనగా నవ్వాకు. ఏ ఎందుకు నవ్వుతున్నావు, నవ్వాకు అనే పదం. ఇక్కడ వచ్చేసి నవమి, మనకు తెలుసు కదా నవమి దశమి అనే పదాలు, ఇక్కడ ఇక్కడ మనకు తెలిసిన పదం ఉంది. అదేవిధంగా తీసుకుంటే మైక్, ఇదే కదా మైక్ అంటే, ఇదే కదా మైక్ అంటే, మైక్ అంటే ఇదే. ఓకే నెక్స్ట్ జాక్ సాకు, జాక్ అనేది పేరు, సాక్ అనగా సాకులు చెప్పొద్దు అంటాం కదా, జాక్ సాక్ అంటే సాకులు చెప్పొద్దు అనే పదం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆసి, ఆసి అనొచ్చు, ఆసి అంటే ఆసి, ఎవరు ఆసి, ఎవరు ఆసి అంటే ఆమె కదా, అదని తీసుకోవచ్చు. బార్టీ అనగా భారీ, భారీగా అనే పదం తీసుకోవచ్చు, భారీగా అంటే ఎక్కువగా అని. నెక్స్ట్ వచ్చేసి మీరు గమనించవలసిన విషయం వచ్చేసి ఇక్కడ కోకో అంటే కోకో వచ్చేసి తాగేది, కోకో అని తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బెథానీ అంటే ఒకటి బెత్తం అంటారు కదా, బెత్తం అంటే కర్ర, మనం వేరే పిల్లల్ని కొట్టడానికి ఎందుకు బెత్తంతో కొడుతున్నాం అంటారు కదా బెత్తం. ఇక్కడ వచ్చేసి ముర్రే అంటే మనకు తెలిసింది బర్రే, ముర్రే అంటే బర్రే. ఇక్కడ పేరును అతన్ని ఇక్కడ నేను తక్కువ అంచనా వేయట్లేదు, కేవలం మనకు తెలిసిన పదాలు ఉన్నాయో అని చెప్తున్నా. ఓకేనా, ఫ్యాన్స్ ఎవరైనా హట్ అయితే సారీ చెప్తున్నా, ఎవరైనా జామి ముర్రేకి ఫ్యాన్స్ ఉన్నారేమో. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే గమనించాల్సింది. ఇక్కడ మీరు నోవాకు, నవ్వాకు, నవమి, మైకు, జాక్సాకు, భారీగా, కోకో, బెథాని, ముర్రే అంటే బర్రే గమనించాలి. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నోవాక్, నవ్వాకు, నవ్వాకు. ఈరోజు నవమి అంట, చూడండి
ఆ మూఢనమ్మకాలు ఎంత గుడ్డిగా ఉంటాయో మూఢనమ్మకాలు. నవ్వాకు ఈరోజు, ఈరోజు ఏంది నవమి, నవ్వాకు ఈరోజు నవమి అని మైకు పట్టుకొని జాగ్గాడు పెద్ద సాకులు చెప్తానంట. నవ్వాకు ఈరోజు నవమి అని మైకు పట్టుకొని జాగ్గాడు చాలా సాకులు చెప్తానంట. సాకులు చెప్తా వాడు భారీగా ఏం తాగుతాడు, కోక తాగుతానంట, కోక్ తాగుతానంట. అట్లాంటి వాడిని మనం ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి చెప్పండి మీరే. నెక్స్ట్ బెత్తం తీసుకొని బర్రెను కొట్టిన కొట్టద్దు, బెత్తం తీసుకొని బర్రెను కొట్టిన కొట్టద్దా కొట్టద్దా చెప్పండి. సో ఎంత సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ, చాలాసార్లు సింపుల్ గుర్తుపెట్టుకోండి సార్. ఓకేనా? ఒకటి, నవ్వాకు ఈరోజు నవమి, నవ్వాకు జోకోవిచ్ నవమి. ఓకేనా? నవమి ఒకసాక. అదేవిధంగా ఎందుకు నవ్వకం అని చెప్తూ మైక్ పట్టుకొని ఏం చెప్తాడు, జాక్ సాకు సాకులు చెప్తానంట. మైక్ బ్రయాన్ జాక్ సాక్ జాక్ సాకులు చెప్తున్నాడంటే జాక్ సాక్ అదే పేరు డబుల్ ఉంది. మళ్ళీ ఏం చేస్తున్నాడు, భారీగా కోక్ తాగుతున్నాడంట. భారీగా ఆసీ బార్టీ, ఆస్లీ బార్టీ, కోక బాండవే. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, బెత్తం పట్టుకొని బెతానీ మాటక్ శాండ్స్. అదేవిధంగా బరిని కొట్టిన కొట్టాలంటే జేమీ ముర్రే. ఈ విధంగా విన్నర్స్ అన్నింటిని కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా మీరు గమనించవలసిన విషయం ఇచ్చేసి రన్నర్స్ను కూడా మనం ఒక చిన్న కథ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వీటిని నార్మల్గా చదివితే, ఈ నాలుగు గ్రాండ్ స్లామ్స్ నార్మల్గా చదివితే ఏది దేనికో గుర్తు ఉండదు. ఎందుకంటే ఇవి మనకు తెలిసిన పేర్లు కానే కాదు. కాబట్టి వీటిని ఇదే విధంగా చదవాలి. ఈ విధంగా చదవడం వల్ల దాదాపు ఎక్కువ కాలం వీటిని మనం గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. అందుకని చిన్న చిన్న కథలు ఇప్పటికి కూడా చిన్నపిల్లప్పుడు నేర్చుకున్న ఏడు ఒక రాజుకు 7 మంది కొడుకులు అనే కథ ఇప్పటికీ మీకు గుర్తు ఉంది. ఆ యొక్క పద్ధతిని ప్రజెంట్ అవలంబిస్తున్నా. మీరు ఇంకా గమనించినట్లయితే ఇక్కడ రన్నర్స్ అనేది, రన్నర్స్ని ఇక్కడ గమనించండి ఒకసారి చదువుతా. జువాన్ మార్టిన్ డెల్ పోట్రో, సెరేనా విలియమ్స్, ఎల్ కుబోట్, ఎం మెలో, నెక్స్ట్ కే మ్లాడెనో మిక్, సి వాండవే వాండవేగే, ఎన్ మెక్ టిక్, ఏ రోసోల్ఖా. గమనించండి మనకు చదువుతుంటే పేర్లు మనకు అసలు నోరు తిరగడం లేదు. అలాంటి పేర్లు ఎలా గుర్తుపెట్టుకుంటామండి? అయితే అక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం, చిన్న కథ ద్వారా గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ మార్టిన్ అనే పేరు ఉందా, మార్టిన్ అనే పేరు ఉంది. ఇంకా సెరిన్ విలియమ్స్ అందరికి మీకు తెలిస్తే, నెక్స్ట్ ఇక్కడ బోట్ ఉంది కదా, అదే బోట్ ప్రయాణం చేస్తాం కదా, బోట్ అనేది ఉంది కదా. నెక్స్ట్ మేలో, జూన్లో మేలో ఏప్రిల్ ఉంది కదా. నెక్స్ట్ మాడు బుగులుతుంది గుర్తుపెట్టుకోవచ్చు. ఇది సున్నా తీస్తే వాడవే కదా. నెక్స్ట్ మెక్ట, అబ్బా ఏం మెక్కుతాన్రా వీడు, ఏం మెక్కుతాన్రా. నెక్స్ట్ రోసోల్కా అంటే రాసుకొని పూసుకొని అనే పదం తీసుకో, రాసుకొని పూసుకొని తీసుకోవచ్చు, రోసో తీసుకోవచ్చు. అది ఇక్కడ మనం ఇక్కడ కథను బట్టి మనం ఇక్కడ పదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ మీరు గమనించాలి ఇక్కడ మార్టిన్. ఈ మార్టిన్ వచ్చేసి సెరీనా విలియమ్స్ దగ్గరికి వచ్చాడు. వచ్చి మనం బోట్లో వెళ్దామని చెప్పాడు. మార్టిను సెరీనా విలియమ్స్ దగ్గరకు వచ్చి బోట్లో వెళ్దామా మేలో, జూన్లో కాదు మేలో, ఏప్రిల్లో కాదు మేలో. మార్టిను సెరీనా విలియమ్స్ దగ్గరకు వచ్చి బోట్లో వెళ్దామా మేలో అని చెప్పాడు. మాడు పగులుద్ది అని అనొచ్చు కదా, అనలే. మాడు పగులుద్ది అని చెప్పలే ఆమె. మా వాడవే కదా, వాడవే కదా. నీ అమ్మట వస్తే బాగా మెక్కచ్చు అంటే మెకటిక్. రోసోల్కా అంటే బాగా రాసుకొని పూసుకునే విధంగా ఉండొచ్చు. మీరు గమనించాలి ఇక్కడ మార్టిను సెరీనా విలియమ్స్ దగ్గరికి వచ్చి బోట్లో వస్తావా నాతో మేలో అంటే ఆమె ఏమంటుంది, మాడు బొగులుద్ది అని చెప్పలే, మా వాడవే వాండవే కదా. నీతో పాటు వస్తే బాగా మెక్కచ్చు మెకటిక్, రాసుకొని పూసుకుని ఉండొచ్చు. రోసోల్కా అనే పేర్లు ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకేనా? అయితే మీకు చెప్పినది ఏమనగా, దాదాపు కరెంట్ అఫైర్స్ ఇది 26వ టాపిక్ ఇది. మీరు దీని మిగతా క్లాసులు అన్నిటికీ కూడా ప్లేలిస్ట్ అనేది తయారు చేయడం జరిగింది. ఓకేనా? డిస్క్రిప్షన్కి వెళ్తే అన్నీ కూడా మీకు కరెంట్ అఫైర్స్ 1 నుంచి కరెంట్ అఫైర్స్ 25 వరకు మీకు లభిస్తాయి. అన్నిటిని చూసి పరీక్షలు బాగా రాయవలసిందిగా కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. అంతవరకు కలుసుకుందాం, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.